ప్రకాశం జిల్లా కందకూరు పట్టణంలో సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15-16 రెండు రోజులు చికెన్ మటన్ టీ కొట్లు టిఫిన్ అంగళ్ళు మినహా మిగిలిన అన్ని దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు అనుమతి ఉంటుందని సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి తెలిపారు. 17వ తేదీ నుండి బ్యాంకులు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తాయని అన్నారు. ఆ తరువాత 17వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే కొన్ని షాపులకు అనుమతి ఉంటుందని అన్నారు. సోమవారం నుండి చికెన్ మటన్ షాపులు ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఉంటాయి. 17వ తేదీ తర్వాత కూడా టిఫిన్ కొట్లు టీ కొట్లు బట్టల దుకాణాలకు అనుమతి లేదని మున్సిపల్ రెవెన్యూ పోలీస్ వైద్య శాఖల అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ని మనం రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ద్వారానే కంటిన్యూ చేయాలని టాస్క్ ఫోర్స్ నిర్ణయించడం జరిగింది. 15-16 తారీఖుల్లో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కూరగాయ మార్కెట్లు, గ్రాసరీ షాప్స్, మిల్క్ అండ్ అదర్ షాప్స్ని కూడా తెరుచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి టాస్క్ ఫోర్స్ నిర్ణయించడం జరిగింది. 17 సోమవారం నుంచి ఇంత ముందులాగే యథావిధిగా 6 నుంచి 10 వరకు ఓన్లీ కూరగాయల షాపులు, గ్రోసరీస్ ఓన్లీ కూరగాయల షాపులు అండ్ పాలు ఇతర ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే సోమవారం 17వ తారీఖు నుంచి 9 నుంచి 1 వరకు బ్యాంక్స్ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ పరిమిత సంఖ్యలో లైన్స్ మెయింటైన్ చేస్తూ టోకెన్ సిస్టమ్ ద్వారా బ్యాంక్స్ని కూడా ఈ కొద్దిపాటి సమయం వరకు 9 నుంచి 1 వరకు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి టాస్క్ ఫోర్స్ నిర్ణయించడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే అవసరమైనందుకు మాత్రమే అత్యవసరం అయిన సామాన్లు కొనుక్కోవడానికో లేకపోతే మెడిసిన్స్ కొనుక్కోవడానికో తప్ప ఇతర ఏ కారణం వల్ల బయట తిరగవద్దని, తిరిగితే కఠినమైన చర్యలు తీసుకోమని పోలీస్ వారికి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. కరోనా నియంత్రించడంలో ముఖ్యమైన భాగంగా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ శానిటేషన్, చేతులు కడుక్కోవడం, దూరం పాటించడం, అలాగే మాస్క్ ధరించడం, దీన్ని అందరూ పాటించవలసిందిగా, ప్రభుత్వంతో సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఏం చేస్తున్నారు? లేదు సార్, అవి కూడా ఎసెన్షియల్గా